हेलो फ्रेंड्स, वेलकम टू स्वाति तो सरदागा। फ्रेंड्स, इवाल्ट स्पेशल रेसिपी जीब्रा केक अंडी। दीन्नी मार्बल केक अनि कूडा अंटारु। जनरल गा ई जीब्रा केक नी प्रिपेर चेसुकोवडानिकी कोको पौडर अवसरं पडुतुंदी। कानी कोको पौडर लेकुंडा इंट्लो उंडे इंग्रीडियंट्स तोनी एला सिंपल गा ईजी गा चेसुकोवालो नेनु चूपिस्तानु। अलागे ओवन लेकुंडा एग्स लेकुंडा मनं ई केक नी प्रिपेर चेस्तामंडी। ऑलरेडी मन चैनल लो बोल्ड अंड केक्स नी प्रिपेर चेसामु। अन्नी कूडा ईजी अंड सिंपल केक्स, अन्नी टेस्टी टेस्टी यम्मी यम्मी केक्स। केक चाला बहुत तपकड़ा ट्रई ची। इंकेमात्र आलसन चेयक रेसीपी स्टार्टा। लेट्स स्टार्ट दि प्रोसेस। फ्रेंड्स, मनम जीब्रा केक नी ओवन लेकुंडा प्रिपेर चेस्तुन्नाम काबट्टी मुंदुगा स्टव आन चेसुकोनी ओक मंदपाटी पैन पेट्टुकोवालंडी। पैन हीट अयिन तर्वात लोपल दोडुप्पु लेदा इस्कनी वेसुकोवाली। తర్వాత లోపల స్టాండ్ ని పెట్టుకోవాలండి। స్టాండ్ ని పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషముల పాటు పాన్ ని ప్రీహీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో। పాన్ ప్రీహీట్ అయ్యే లోపన మనం జీబ్రా కేక్ బ్యాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। ముందుగా మిక్సింగ్ జార్ లోకి 1/2 కప్పు వంట నూనెని వేసుకోవాలండి। ఈ ఆయిల్ కి బదులు బటర్ లేదా నెయ్యిని కూడా వాడుకోవచ్చు। తర్వాత 1/2 కప్పు ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి। తర్వాత 1/2 కప్పు షుగర్ ని వేసుకోవాలండి। మీరు ఒకవేళ కేక్ ని ఎగ్స్ తో చేసుకోవాలి అనుకుంటే పెరుగుకి బదులు 2 లేదా 3 ఎగ్స్ ని వాడుకోవచ్చు। తర్వాత ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా హై స్పీడ్ మీద గ్రైండ్ చేసుకోవాలి। షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా ఆయిల్ తోని పెరుగుతోని చక్కగా మిక్స్ అయిపోతుందండి। ఇందులో ఇప్పుడు 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి। ప్రీవియస్ కేక్ వీడియోస్ మీరు చూసినట్లయితే ఇందులో కూడా మనము హ్యాండ్ బ్లెండర్ ని గాని మిక్సర్ ని గాని యూస్ చేయలేదండి కేక్ బ్యాటర్ ప్రిపరేషన్ లో। ఇప్పుడు కూడా మనము కేక్ బ్యాటర్ ప్రిపరేషన్ గ్రైండర్ జార్ లోనే చేసుకుంటాము। తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ salt, 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి। వెనిలా ఎసెన్స్ మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే యాలకుల పొడి వేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా హై స్పీడ్ మీద గ్రైండ్ చేసుకోవాలి। ఇలా ఒకసారి కేక్ బ్యాటర్ ని గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలని వేసుకొని మరో నిమిషం పాటు హై స్పీడ్ మీద గ్రైండ్ చేసుకోవాలి। చూసారా, కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి। ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా విక్సర్ హ్యాండ్ బ్లెండర్ లేకపోయినా కూడా గ్రైండర్ జార్ లో ఇంగ్రీడియన్స్ అన్ని వేసేసుకొని ఇలా సింపుల్ గా గ్రైండ్ చేసుకోవొచ్చండి। కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। తర్వాత జీబ్రా కేక్ రిమైనింగ్ ప్రాసెస్ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని ఇలా రెండు బౌల్ లో సమాన భాగాలుగా చేసుకోవాలండి। ఇప్పుడు కేక్ ని బేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ స్టీల్ బౌల్ ని తీసుకున్నానండి। కేక్ బౌల్ లేని వాళ్ళు ఇలా స్టీల్ బౌల్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి తోని గిన్నెకి మొత్తం లోపల స్ప్రెడ్ అయ్యేలాగా రాసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా। తర్వాత కొద్దిగా మైదా పిండిని స్పిరికిల్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసేయాలి। మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ గా ఉంటే అది వేసేసి కేక్ బ్యాటర్ ని వేసుకొని బేక్ చేసుకోవచ్చు। బటర్ పేపర్ లేని వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా మనం కేక్ బ్యాటర్ ని రెండు సమాన పార్ట్స్ గా డివైడ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి। ఒక పార్ట్ ని అలాగే ఉంచేసేయాలి, ఇంకొక పార్ట్ లో మనము కోకో పౌడర్ కి బదులు ఇక్కడ కోకో చాక్లెట్ క్రీమ్ ని యాడ్ చేస్తున్నాను। ఇది మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే 1 టేబుల్ స్పూన్ బ్రూ కాఫీ పౌడర్ ని వేసుకున్నా బానే ఉంటుంది। అది కూడా అవైలబుల్ గా లేకపోతే కొద్దిగా డైరీ మిల్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసి ఆ క్రీమ్ నన్న వేసుకోవచ్చు। ఇది వేసేసుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా కేక్ బ్యాటర్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి పెట్టుకోవాలి। తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ అడుగున ఫస్ట్ చాక్లెట్ సిరప్ తో ఉన్న కేక్ బ్యాటర్ ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి। అది వేసేసుకున్న తర్వాత దాని మీద నుంచి ఇంకొక టేబుల్ స్పూన్ ప్లేన్ కలర్ లో ఉన్న కేక్ బ్యాటర్ ని వేసుకోవాలి। ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ అది 1 టేబుల్ స్పూన్ ఇది వేసుకోవాలి కేక్ బ్యాటర్ పూర్తిగా అయిపోయేంత వరకు। దీన్ని స్ప్రెడ్ చేయకూడదు, కదపకూడదు, దానంతట అదే స్ప్రెడ్ అవుతుంది। ఈ విధంగా కేక్ బ్యాటర్ ని జీబ్రా షేప్ లో వేసుకోవాలండి బౌల్ లోకి। తర్వాత టూత్ పిన్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డివైడ్ చేసుకోవాలి। ఇలా డివైడ్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే కేక్ ని మనం డిమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా పార్ట్స్ కట్ చేసుకోవచ్చు, అలాగే డిజైన్ కూడా చాలా మంచి కనిపిస్తుంది। ఈ విధంగా జీబ్రా షేప్ లో కేక్ బ్యాటర్ ని బౌల్ లోకి వేసుకున్న తర్వాత ఒకసారి బౌల్ ని 2 సార్లు ట్యాప్ చేసుకోవాలండి, ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి। ఇప్పుడు కేక్ ని బేక్ చేసుకుందాము।
ముందుగా ప్రీ హీట్లో ఉంచుకున్న బౌల్లోకి ఇప్పుడు రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీబ్రా కేక్ బౌల్ని షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని 40 నిమిషంలు లో ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసుకోవాలి. ఒక 40 నిమిషముల తర్వాత మూత తీసి చూసినట్లయితే జీబ్రా కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి. ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో తెలియడానికి ఒక టూత్ పిన్ని లేదా ఫోక్తో గుచ్చుకున్నట్లయితే టూత్ పిన్కి ఏమీ అంటుకోవట్లేదు. అలా అయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. ఒకవేళ ఏదైనా అంటుకున్నట్టు మీకు అనిపిస్తే మరో 10 నిమిషములు బేక్ చేసుకోండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు కేక్ని డిమాల్ట్ చేసుకోవడానికి ఒక ప్లేట్ మీద కేక్ ప్రిపేర్ చేసుకున్న గిన్నెని బోల్ించి అడుగు భాగాన్ని 2 సార్లు ట్యాప్ చేయాలి. అంతే, ఆటోమేటిక్గా కేక్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, అదండి వాళ్ళ రెసిపీ యమ్మీ అండ్ టేస్టీ జీబ్రా కేక్ అండి. ఈ విధంగా కోకో పౌడర్ లేకపోయినా, ఎగ్స్ లేకపోయినా, ఓవెన్ లేకపోయినా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఫ్లఫీగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది కూడా. ఇప్పుడు దీన్ని మీకు నేను కట్ చేసి చూపిస్తాను. ముందుగానే మనము టూత్ పిన్తోని కేక్ మీద డిజైన్ లాగా కట్ చేసాం కాబట్టి కేక్ని కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. కేక్ చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా ఫ్లఫీగా ఉంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా జీబ్రా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కోకో పౌడర్ లేకపోయినా, క్రీమ్ లేకపోయినా, చాక్లెట్ క్రీమ్ లేకపోయినా, సిరప్ లేకపోయినా, కాఫీ పౌడర్ అయితే అందరింట్లో అవైలబుల్గా ఉంటుంది కదండి, దాంతోనైనా మనం జీబ్రా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.